ఆత్మకూరు మండలం పాత సూర్యాపేట గ్రామంలో 3వ విడత ప్రాదేశిక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ప్రజలు భారీగా పాల్గొని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, పటేల్, రమేష్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. సొమ్మొకటి సోకొక నూనెతో ఆ రోజు ఉద్యమాలు చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీజేఎస్ నాయకులు చేస్తే ఈరోజు 5 సంవత్సరాలుగా బ్రహ్మాండంలో గడిలు కట్టుకుని సుఖపడుతున్నది ఈరోజు టీఆర్ఎస్ నాయకులని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ఇప్పించడం జరిగింది. ఆనాడు మనకు తెలుసు, సోనియా గాంధీ గారికి తెలుసు, తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాలలో కూడా నష్టపోతుందని తెలిసి కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు తెలంగాణ ఏర్పాటు చేస్తే మాయ మాటలతోటి మోసం చేసి ఈరోజు గట్టెక్కిన కేసీఆర్ గారు 5 సంవత్సరాలుగా ఎలాంటి పరిపాలన చేస్తుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో మాట్లాడే స్వేచ్ఛ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. అసెంబ్లీ ఎన్నికలు, శాసనసభ్యులను ఎన్నుకోవటం, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని ఎన్నుకోవటం, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యులు ఎన్నుకోవటం, భారతదేశ ప్రధాని ఎన్నుకునే కార్యక్రమం, గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి. అదేవిధంగా ఈరోజు ఎంపీటీసీ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు అవుతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు, ఈ ఎన్నికల్లో మనం గెలిపించుకున్నట్టయితే, మంచి అభ్యర్థులు గెలిపించుకున్నట్టయితే గ్రామాలు అభివృద్ధి అవుతాయి. గ్రామాల్లో ప్రజలు సంక్షేమ కార్యక్రమాలు సరిగా జరుగుతాయని చెప్పేసి అందుకుంటే మంచి అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టినాం. ఒక్కసారి ఆలోచించినట్టయితే 60 సంవత్సరాల కాలంలో మనం నిధుల కొరకు, నియామకాల కొరకు, నీళ్ల కొరకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం తెలియజేస్తూ